హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. విజయ అండ్ కైరా వాళ్ళ ఛానల్కి స్వాగతం అండి. నేను ఇప్పుడు సొరకాయ గారెలు చేస్తున్నానండి. సొరకాయని ఇట్లా తురుముకోవాలి, తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అంటే ఒక పాయలో సగం అనుకోండి, అంటే 10 రెబ్బలు అవి వేసుకొని మిక్సీ పట్టాలి. మెత్తగా చేసుకోవాలండి, అంటే కొంచెం బరకబరకగా ఉన్నా పర్లేదు. ఇవి ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి నువ్వులు, వాటికి కావాల్సినంత బియ్య పిండి అండి. ఇంకా నీళ్ళు పోయకూడదు, మనము సొరకాయలో వచ్చిన నీటితోటే మనం కలుపుకోవాలి. నీరు పోయద్దు, అంటే నీరు పోయాలి అంటే చాలామందికి, ఎక్కువ మందికి చేసుకోవాలనుకోండి, మనము సొరకాయని ఒక పెద్ద సొరకాయ తురిమేసుకొని దాంట్లో మనము నీళ్లు కూడా పోసుకుంటూ కూడా మనము ఎక్కువ పెద్ద ముద్ద చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అట్లా ఏం కాకుండా, ఇక మా వరకే కాబట్టి, నేను కొంచెమే కాబట్టి నేను దాంతో సరిపోయేంత చేసుకుంటానండి. ఇదిగోండి దీంట్లోనే ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరేపాకు కూడా వేసుకోవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి కరేపాకు లేదు, నేను డ్రై పొడి వేస్తాను. ఇదిగోండి నువ్వులు కూడా పోసుకోవాలి. తర్వాత నీవు ఇదిగోండి, ఇది పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి ముద్ద. ఇది వేసి కలుపుకోవాలి, అంటే ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఒకవేళ కారం సరిపోలేదు అంటే, ఉప్పు కూడా సరిపోని ఉప్పు దీంట్లోనే వేసేసాను, ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఒకవేళ మనం ముద్ద కలిపిన తర్వాత సరిపోకపోతే కూడా మనం కొంచెం నోట్లో వేసుకొని చూసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక మనము బియ్య పిండి వేసుకోవచ్చు. ఇలా అనేస్తే ఏమవుతుందంటే, మనకి ఆ సాల్ట్ కలిసి నీరు వస్తుంది. ఇదంతా మా గట్టిగా మనము పిసుక్కున్నట్టు చేస్తే చూడండి, నీరు వచ్చేస్తుంది దీంట్లో నుంచి. ఇప్పుడు ఇది కలుపుకొని బియ్య పిండి వేసి కలుపుకున్నాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా బియ్య పిండి మనకి వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకా వాటర్ వేయద్దు, దీంతో మనం కలుపుకొని చూసుకుంటూ మెల్లిమెల్లిగా పిండి వేసుకుంటూ ఉండాలి బియ్య పిండి. మొత్తము బియ్య పిండితోటే మనం వాటర్ లేకుండా సొరకాయకి ఎంత నీరు వస్తుందో దానికి సరిపడా మనము పిండి కలుపుకుంటే బియ్య పిండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ బియ్య పిండి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ వేరుగా వస్తుంది, అంటే సొరకాయ గారెల్లాగా రాదు. మామూలుగా బియ్య పిండి రొట్టెలు చేసుకుంటాం కదా, అట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనము ఉట్టి సొరకాయ ఎక్కువ వేసుకోవాలి, బియ్య పిండి తక్కువ వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇట్లా ముద్ద అవ్వాలి మనకి, ఇలా ఇది పెట్టుకొని మనము నూనె వేసుకొని వేయించుకోవటం చెప్తాను. మళ్ళీ ఇలా ఒత్తుకోవాలి. బాగా పల్చగా చేసుకుంటే కొంచెము కరకరలు అన్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెము మందంగా చేసుకుంటే నేను మనకి మెత్తగా వస్తాయి. ఇంకా మన ఇష్టము, మనం క్రిస్పీగా కావాలంటే బాగా పలచగా చేసుకోవాలి.
మా వారికి అయితే బాగా పలచగా ఇష్టపడేవాళ్ళు. నాకైనా కొంచెం మందం ఉంటే ఇష్టము. క్రిస్పీ ఇష్టపడేవాళ్ళు అలా తినచ్చు. ఇంకా మీకు ఎలా నచ్చితే అలా ఇట్లా ఒత్తుకోండి. ఈ మధ్యలో హోల్ పెడితే ఏంటంటే చక్కగా మధ్యలో కూడా ఏగుతుంది. నూనె పెట్టా ఫ్రెండ్స్, నూనె కాగుతుంది. నూనె కాగేలోపు మనము ఇవన్నీ కొంచెం ఒత్తుకుని ఉంచుకున్నాం అనుకోండి, తొందరగా వేగుతాయి. నేను బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నా ఫ్రెండ్స్, మీరేం చేసుకుంటున్నారు ఈరోజు? కరేపాకు డ్రైవి వేసి కలిపేశాను నేను. కొంచెం హై మీద పెడతాను. ఇదిగో ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. అది వేగేలోపు ఇంకోటి వేసుకోవచ్చు. ఇట్లా వేగితే కొంచెం ఒకవైపు నువ్వులు మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంత కావాలంటే అన్ని నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఈ సొరకాయ గారెల్ని. సొరకాయ బాగా ముదిరిపోయినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గింజలు తీసేయండి, ఎందుకంటే గింజలు పేలుతాయి. గింజలు తీసేసి లేత సొరకాయ అయితే గింజలు ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నేను ఇది చాలా లేత సొరకాయ. మనము సొరకాయ ముదిరిపోయిందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చెక్కు కూడా తీయక్కర్లేదు, చెక్కుతోటే గీకేసుకోవచ్చు. మనం తురిమేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఏగుతుంటేనే తినాలనిపిస్తుంది నాకు. ఈ మా ఆంధ్ర వైపు గుంటూరు డిస్టిక్ వైపు చెయ్యరు ఫ్రెండ్స్, మా అత్తగారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారు, తెలంగాణ కాబట్టి. సొరకాయ వీటి అప్పలు మేము పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాతనే మాకు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత మా అమ్మగారింట్లో కూడా మేము చేస్తున్నాము. ఇంకా ఖమ్మం స్పెషల్ అనుకోవచ్చు. అవి ఏగుతుండగానే మళ్ళీ మనము ఒత్తుకుంటూ ఉన్నాం అనుకోండి, స్పీడ్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఈ బాండీ కొంచెం పెద్దది పెట్టుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ మంది లేము కాబట్టి మెల్లిగా ఒకటి వేసుకుంటే అయిపోతుంది.
ఇంకోటి వేసుకుంటాను ఫ్రెండ్స్. వేసేటప్పుడు కొత్త వాళ్ళు ఇవి చేసుకునేప్పుడు అండి నూనెలో మెల్లిగా జార విరుచుకోండి ఒక సైడ్ నుంచి, లేకపోతే మీద పడతాయి. ఇలా కొంచెం మనం నూనె ఒత్తుకున్నట్టు చేస్తే నూనె పైకి కొడతాయి, పైన మంచిగా ఉడుకుతుంది, ఏగినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇలా ఇలా తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మందంగా వేసుకుందాం, ఇది పల్చగా కాకుండా. ఇదిగోండి ఇట్లా ముద్దలు చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా ఒత్తుతూ ఉండే నూనెలోకి చక్కగా ఏగుతుంది. మనం అలాగే వదిలేసామనుకోండి, మధ్యలో ఏమవుతుందంటే డొప్పలాగా పైకి చుట్టూత పైకి వచ్చి మధ్యలో అది వేగదు అన్నమాట, డొప్పలాగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా అనుకోండి సమానంగా వేగుతుంది. నేను ఇంతకుముందు సేమ్ ఈ సొరకాయదేనండి పెనం మీద వేసి చేసేటట్టుగా చూపించానండి. అదేంటంటే నూనె ఎక్కువ రాగదు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే మామూలుగా మా అత్తగారింట్లో అయితే ఇలాగే చేస్తారు. నేను పెనం మీద నూనె ఎక్కువ వాడద్దు, ఇప్పుడు నూనె అన్ని తగ్గించి తినాలి అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకోసం నేను పెనం మీద ఏం చేశాను. మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. కొంచెం మళ్ళీ ఒకసారి కొంచెం వేగితే అయిపోతుంది.
ఇదిగోండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి సొరకాయ గారెలు. ఇవి మనము సేమ్ మన పిండిలోకి పట్టుకుంటామండి. పచ్చిమిర్చి, చిన్నెల్లిపాయి, జీలకర్ర, ఉప్పు ఇవి కలిపి మిక్సీ పట్టి మనం ఆ పిండిలో కలిపాను కదా ఇందాక నేను చేసినప్పుడు, అది మనం కొంచెం పక్కన ఉంచుకొని ఈ గారెలతో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి కాలుతుంది, వేడిగా ఉంది కదా కాలుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, కరకరలాడుతూ మెత్తగా, ఉప్పు కారము చిన్నెల్లిపాయ వేస్తాం కదా చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. ఒకసారి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్స్ పెట్టండి. లోకా సంస్థ సుఖినిపోవచ్చండి. అందరు బాగుండాలి, అందరు నేను ఉండాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.